రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు సుమన్. ప్రస్తుతానికి రైతు ఎదుర్కొనే సమస్యలు అతి ప్రధానమైనది కూలీల సమస్య. ఈ కూలీల సమస్యను అధిగమించడానికి రైతు యాంత్రీకరణ వైపు మగ్గు చూపుతున్నారు. ఈ యాంత్రీకరణ వల్ల రైతు సకాలంలో తన పనులను తను చేసుకోవడమే కాకుండా పంటకు పెట్టే పెట్టుబడులను కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా వర్ష నుండి 2-స్ట్రోక్ పోర్టబుల్ స్ప్రేయర్ మోడల్ని మీకు పరిచయం చేస్తున్నాము. ఈ పోర్టబుల్ స్ప్రేయర్ మోడల్ వల్ల రైతు తన ఏదైతే మందు పిచికారీ చేయాలనుకున్నారో కేవలం ఈ పైపు ఒకటే లాక్కొని వెళ్ళి పిచికారీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిషన్కి ఏ ఏ పరికరాలు వస్తాయి, దాన్ని ఎలా అమర్చుకోవాలి, దాన్ని ఎలా వాడాలి, అలాగే దానికి ఎక్కువ కాలం మన్నికగా రావాలనుకుంటే ఎలా మెయింటైన్ చేయాలి అనేది నేను మీకు వివరిస్తాను. ముందుగా చూసుకుంటే ఈ 2-స్ట్రోక్ పోర్టబుల్ స్ప్రేయర్ మోడల్ వచ్చేసి మనకి వర్ష 2-స్ట్రోక్ ఇంజిన్ వస్తుందండి. ఈ 2-స్ట్రోక్ ఇంజిన్ వల్ల మనం 2T అలాగే పెట్రోల్ మిశ్రమం కలిపి మిక్స్ చేసుకుని దీనికి వాడుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు మనం 15 మీటర్ల పైప్ ఇస్తామండి. ఈ 15 మీటర్లే కాకుండా మీరు 50 లేదా 100 మీటర్లు విడిగా కొనుగోలు చేసి కూడా మన మిషన్కి తగిలించి వాడుకోవచ్చు. అలానే మినీ గన్ ఒకటి ఇస్తామండి. దానితోపాటు మనం సక్షన్ పైప్ ఇస్తాం. మన డ్రమ్లో కలిపి పెట్టుకున్న ద్రావణాన్ని మిషన్ లాక్కోనేలాగా ఈ పైప్ ఉపయోగపడుతుంది. దానితోపాటు దీనికి స్ట్రైనర్ అనేది ఇస్తామండి. ఇది ఎందుకంటే మనకి నలకలు అలాంటివి వెళ్ళి ఈ పైపు బ్లాక్ అవ్వకుండా మనకి ఇది ఉపయోగపడుతుంది. దానితోపాటు ఇలా ఓవర్ఫ్లో పైప్ ఒకటి ఇస్తామండి. ఇది ఎందుకంటే మన ఎక్స్కలేటర్ పెంచే తగ్గించే క్రమంలో ఆ ఫ్లో వేరియేషన్ వల్ల ఈ ఎక్స్ట్రా ఫ్లో అనేది తిరిగి మళ్ళీ డ్రమ్లోకే చేరేలాగా మనం ఈ పైప్ ఇస్తాము. దీంతోపాటు మనం సింపుల్ టూల్ కిట్ ఇస్తామండి. దీనిలో మనకి ఎక్స్ట్రా వాషర్లు కానీ క్లాంపులు కానీ ఈ పైప్స్ అన్ని టైట్గా ఫిట్ అవ్వడానికి క్లిప్స్ కానీ సింపుల్ టూల్ కిట్ కానీ ఉంటుంది. దీంతోపాటు మనకి యూజర్ మాన్యువల్ ఇస్తామండి. యూజర్ మాన్యువల్ ఈ ఇంజిన్ వాడే ముందు మిషన్ వాడే ముందు ఒకసారి చదువుకుంటే బాగా ఉపయోగపడుతుంది. అలానే మనము ఇలా సింపుల్ క్యాన్ ఒకటి ఇస్తామండి. క్యాన్తో పాటు ఈ క్యాన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మన 2-స్ట్రోక్ ఇంజిన్ కాబట్టి పెట్రోల్ 2T మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మనం 500 ml పెట్రోల్లో 20 ml 2T ఆయిల్ మిక్స్ చేసేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసి ఇవి ట్యాంక్లో పోసుకుని ఇవి వాడుకోవచ్చు. చూసారు కదా ఈ బాక్స్ ప్యాకింగ్లో ఈ పోర్టబుల్ స్ప్రేయర్కి ఏమేమి వస్తాయి అనేది. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ ఎలాగ అనేది ఒకసారి చూద్దాం. ఒకవైపు మీకు ప్రెషర్ గేజ్ కింద పైన 2 పాయింట్స్ ఉంటాయండి. ఇవి మనం ఈ పైప్ ఫిట్టింగ్ చేసుకోవాలి. ఈ కిందగా ఉన్నదాన్ని మనం సక్షన్ పైప్ను ఫిట్ చేస్తాం. ఈ సక్షన్ పైప్ను ఫిట్ చేసే ముందు మనకి క్లిప్స్ అనేవి వస్తాయి మన ప్యాకెట్లో. సో మనం ఇలా తగిలి చేసేసి దీనికి అలా తగిలించేసాక మనకి ఒక దీనిపైన స్క్రూ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని టైట్ చేసేసుకోవాలండి. టైట్ చేసేసుకుంటే మనకి ఎయిర్ గ్యాప్ లేకుండా టైట్ అయిపోతుంది. దాని తర్వాత మనకి ఈ స్ట్రైనర్ అనేది ఫిక్స్ చేస్తామండి. మన ద్రవం లాక్కునేటప్పుడు నలకలుగా అవి వెళ్లకుండా ఇది అడ్డుకుంటుంది. దాని తర్వాత సక్షన్ పైప్ కన్నా కొంచెం సన్నగా ఉంటుందండి ఈ ఓవర్ఫ్లో పైప్. దీన్ని మనం మిషన్ పైన గేజ్ పైన దానికి ఫిట్ చేస్తాం. ఫిట్ చేసుకునే ముందు సేమ్ దీనికి కూడా మనం క్లిప్ అనేది పెట్టి సేమ్ దీనికి కూడా స్క్రూ ఉంటుందండి, స్క్రూని టైట్ చేశాను. సో మనం ఇప్పుడు ఈ 2 పైపులు కూడా మనం డ్రమ్లో వేసే పైపులే అండి. ఒకటేమో లాక్కునేది, ఒకటేమో ఎక్స్ట్రా ఫ్లో వచ్చే పైపు. అలానే ఇంకోవైపు చూస్తే మనము ఈ మనం ఏదైతే స్ప్రే చేసుకోవడానికి పైప్ వాడతామో ఆ పైప్ తగిలించుకునే వైపు అండి. ఇటువైపు మరల్లాగా ఉంటాయి. సో ఈ మరల్లాగా ఉండే థ్రెడ్డింగ్స్ ఉండేదానికి మనం ఇది ఫిట్ చేస్తాం. 16 నెంబర్ స్పానర్ ఒకటి ఎక్స్ట్రా తీసుకోండి. తీసుకుని దీన్ని టైట్ చేసేయండి. ఇలా టైట్ చేసిన తర్వాత మనం పైప్కి 2వ వైపు మనం గన్ తగిలించుకునేలాగా ఉంటుందండి. సో ఈ గన్ అండి, ఈ గన్ తగిలించుకునేలా. సో మనం ఫిట్టింగ్ ఇంతే అండి, చాలా సింపుల్. మనం ఇంకా వాడుకునేటప్పుడు దీనిలో 2 TL పెట్రోల్ మిక్స్ చేసుకుని ట్యాంక్లో పోసుకుని మీకు సేమ్ మన తైవాన్ స్ప్రే లాగా దీనికి బల్బ్ ఉంటుంది, బల్బ్ ప్రెస్ చేసుకుని వాడుకోవడమే. అండ్ మెయింటెనెన్స్ కూడా వచ్చేసి చాలా సింపుల్ అండి. మీకు ఇక్కడ గేజ్ కనపడుతుంది కదా, ఈ గేజ్ దగ్గర మనకి 3/4 వంతు ఆయిల్ ఉండాలి. ఇంజిన్ ఆయిల్ మనం 20-40 మన బండిలోకి ఏదైతే వాడతామో అదే ఆయిల్ పోసుకోవచ్చు. 3/4 వంతు పోసుకో ఉండాలి. ఇప్పుడు ఒకవేళ 60 వంతు కానీ 30 వంతు కానీ తగ్గితే మనం మళ్ళీ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే వచ్చేసి మనకి ఇక్కడ గ్రీజ్ క్యాప్స్ ఉంటాయండి. ఇలా గ్రీజ్ క్యాప్స్ ఉంటాయి 2 వైపులా. ఆ 2 వైపులా మనం ఫిల్ చేసేసుకుని మళ్ళీ పెట్టేసుకోవాలి. ఎప్పుడు తగ్గినా సరే అలా చూసుకుని పెట్టుకుంటూ ఉండాలి. అలానే మనం ఈ స్పానర్ కిట్ కానీ దీనిలో ఒక రెంచ్ కానీ ఇస్తాము.
సో దాంతో ఈ నట్ బోల్ట్స్ అన్ని ఎప్పటికప్పుడు టైట్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనము ఎయిర్ గ్యాప్ అనేది ఎక్కడా ఉండకూడదు. అందుకే మనకి క్లిప్స్ కానీ ఈ టైట్స్ కానీ అన్నీ ఇచ్చేది అందుకే. సో ఇప్పుడు ఫిట్టింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ చూసాం కదా, ఇప్పుడు ఒకసారి వర్కింగ్ ఎలా కొడుకో చూద్దాము. ఇంజిన్ స్టార్ట్ చేసే ముందు మనకి ఎక్సలేటర్ కొంచెం పెంచుకొని సేమ్ అంత ఎవన్స్ ప్రేయర్లో పెట్రోల్ లాక్కోవడానికి బల్బ్ ఎలా ఉంటుందో దీనికి కూడా సేమ్ అలా ప్రెస్ చేసుకుంటే ట్యాంక్లో ఉన్న పెట్రోల్ని లాక్కుంటుంది. అలా లాక్కున్న తర్వాత మనం సేమ్ దానికి తైవన్ స్పేర్కి థర్డ్ లాగి స్టార్ట్ చేసేది ఎలా ఉంటుందో దీనికి కూడా అలానే ఉంటుంది. అలా థర్డ్ లాగితే ఈజీగా స్టార్ట్ అయిపోతుంది. మన ఈ తైవాన్ స్ప్రే కంటే బాగా స్పెషల్ ఉంటుంది. 50 మీటర్లు వేసినా 100 మీటర్లు వేసినా స్పెషల్ మాత్రం మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా కావాల్సిన మాత్రం ఈ పంప్ కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్, బాగా చాలా మంచిగా ఉన్నది. దిగవాటు కానీ మన పంప్ వేసుకొని మైడా లేకపోతే కొంచెం అల్కా 5% పోవచ్చు ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంది పంప్. ఎక్సలేటర్ పూర్తిగా తగ్గించేసుకొని ఇక్కడ రెడ్ స్విచ్ ఉంది అది నొక్కితే ఇంజిన్ స్టాప్ అయిపోతుంది. చూసారు కదండి ఈ పోర్టబుల్ స్ప్రేయర్ మిషన్కి ఏ అటాచ్మెంట్స్ వస్తాయి, అవి ఎలా బిగించాలి, ఎలా మిషన్ యూజ్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి అనేది అన్ని వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.